దొమ్మి గిమ్మి అంతా వీళ్ళు బనాయించిందండి. ఈ సత్రవు ఊరికి చెందింది. చెంగయ్య గారి నాయన ధర్మంగా కట్టించిచ్చాడు. అందులో బంగారాయి కొట్టు పెట్టుకోపోతే మేము అడ్డొచ్చిన మాట నిజం. ఆయన మా మాట వినకపోతే సామాన్ తీసి పారేసిన మాట నిజమే. అంతేకాని ఆయన వస్తువులు మేమేం దోపిడీ చేయలేదండి. మీరేమంటారు చెంగయ్య గారు, ఈ సత్రం ఎవరిది? వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. ఈ సత్రం నాది, నా తండ్రి కట్టించింది. తాళాలు అవి నా చేతిలోనే ఉన్నాయి. దీని మీద సర్వ హక్కులు నావి. ఇది ఊరుమ్మడి సొత్తు కాదు. ఈ విషయం మీరు ఊళ్ళో తలనెత్తిన పెద్ద మనిషిని ఎవరినైనా అడిగి కనుక్కోవచ్చు. కావలిస్తే వెంకటప్పయ్య పంతుల్ని, రామయ్య గారిని, ఇంకెవరినైనా అడిగి చూడండి. నీ మోచేతి కింద నీళ్లు తాగే పంతులు, రేపు నీకు వియ్యంకుడు కాబోయే రామయ్య, వీరే ధర్మం చెప్పేది. వాడని రమ్మనండి. ఇదిగో వెంకటప్పయ్య పంతులు ఇక్కడే ఉన్నాడు. రామయ్య గారు బహుశా ఇంట్లో ఉంటాడు. పోయి రామయ్య గారిని పిలుస్తురా. ఏమండి వెంకటప్పయ్య పంతులు గారు, ఇది ధర్మసత్రమేనా? చిత్తం అండి. తాళాలు అవి చెంగయ్య గారి వద్దనే ఉంటాయండి. చెంగయ్య గారు కేవలం ధర్మకర్తగానే ఉంటున్నారా లేక ఎట్లా ఉంటే ఏం లేండి? సత్రం ఇవ్వడం మానడం కేవలం ఆయన ఇష్టమేనండి. అయితే ఆయనకి అద్దెపెట్టుకునే అధికారం ఉందా? అది కాగితాల్లో ఉండే విషయం అండి, మనకెలా తెలుస్తుందండి? ఉంటే ఉండను వచ్చునండి, లేకపోతే లేకపోను వచ్చునండి. భలే సాక్ష్యం అనేది చిత్తం అండి. ఏమయ్య రామయ్య నువ్వేనా? ఈ సత్రం మీద చెంగయ్య గారికి ఎలాంటి అధికారం ఉంది మీకు తెలిసినంత వరకు చెప్పండి. చెప్పు బాబా, సందేహిస్తావెందుకు? దీంట్లో నీకు తెలియనిదే ఉంది? వాళ్ళంతా ఈ సత్రం ఊరు ఉమ్మడి సొత్తు అని చెబుతున్నారు. విన్నావా రామయ్య బాబు, ధర్మం చెప్పు. ఈ సత్రం చెంగయ్య గారి నాయన కదూ కట్టించింది. ఊరుకోవయ్యా, ఎందుకు ఆయనకు అందిస్తావు? చెప్పవయ్యా, నీకు తెలిసినోడు చెప్పు. ఇది ధర్మసత్రమేనండి. చెంగయ్య గారు దీనికి ధర్మకర్త మాత్రమే. దీన్ని విక్రయించటానికి గాని అద్దెకిచ్చుకోవటానికి గాని ఆయనకి ఎట్టి హక్కులు లేవు. సరే, ఇది సివిల్ కేసు, మేం చేసేదేం లేదు. కోర్టుకు వెళ్ళండి. సాక్ష్యం వేసుకున్నందుకు తెలియక ఏమేమో అన్నావే. నిజంగా నీవు ధర్మరాజు.